నేను అనుకుంటా అబ్బాయి ఎన్నాళ్ళు ఇంకా డాన్స్లు వేయాలి, ఇంకా ఎన్నాళ్ళు ఫైట్లు చేయాలి, ఏంటో చాలరా బాబు ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళి రీ రికార్డింగ్ తోటి బొమ్మని మన హీరోయిజా లేపేస్తే హాయిగా వెళ్ళావా షూటింగ్కి, మేకప్ తురుదీస్తున్నావు, డబ్బులు ఇచ్చారు, జోలి పెట్టాం, ఎంత బాగుంటుంది. అలాంటి పరిస్థితి కాదు మంది, మనం ఆడాలి, ఫైట్లు చేయాలి, ఒరిజినల్గా మనమే చేయాలి, ఒళ్ళు హోనం చేసుకోవాలి. అప్పుడు కానీ ప్రొడ్యూసర్లకి తృప్తి ఉండదు, చూసే ఆడియన్స్కి తృప్తి ఉండదు, డైరెక్ట్గా తృప్తి ఉండదు, నాకు తృప్తి ఉండదు. ఎందుకంటే ఏ మాట కష్టపడాలి అంటాను, మన తృప్తి కోసం మనం కష్టపడాలి. సో అందుకని ఏదో అలా అలా అనుకుని వాళ్ళ వాళ్ళు చూసుకుని వీళ్ళు చూసుకుని ఇలాంటి పుస్తకాలు రావు, మనం కష్టపడితేనే వస్తాయి. ఆ కష్టపడే వాళ్ళకి ఆ రిసెప్షన్ ఇంకొలా ఉంటుంది, ఇది చాలా మంచిది. అయితే ఒకటి ఫైనాన్షియల్గా మాత్రం ఇబ్బందికి గురయ్యేలాగా, కష్టానికైతే మాత్రం నేను సమాధానం ఇందాక చెప్పాను, ఫైనాన్షియల్గా అయితే మాత్రం డెఫినెట్గా 10 మంది అందరం మంచి మనసుతోటి తలొక చేయి ఇవ్వాలి. నేను మెకానిక్ అల్లుడు సినిమా షూటింగ్ జరుగుతుండగా అమెరికా కొన్ని వారాల గ్యాప్ తర్వాత వెళ్ళాను. తిరిగి వచ్చిన తర్వాత సితారో, జ్యోతిచిత్రం, శివరంజనం ఇలాంటివన్నీ ఉంటాయి. అప్పట్లో ఏముంది కుర్రోళ్ళ ఉత్సాహం, మన ఫోటోలు పడినవా, ఏం పడ్డారు, ఏం రాశారనేది ఉంటుంది. సో నా 3 వారాల దగ్గర పెట్టారు సరే అయితే అని నేను లేకుండా కొంత భాగం షూట్ చేసుకున్నారు మెకానిక్ అల్లుడు. నేను ఇది చూశాను ఈ పుస్తకం, నెక్స్ట్ ఇంకొక మ్యాగజైన్ చూశాను, ఎక్కడ ఏంట్రా మన బొమ్మ లేదు అనేది ఫీలింగ్ వచ్చింది. ఏమై ఉంటుంది మన బొమ్మ లేదు అని చూస్తే ఏరా ఏంటి ఎవరు కవర్ చేయట్లేదు ఏంటి, సితార్లో నాగేంద్ర కుమార్ అయినా కవర్ చేస్తారు కదా, నీదా నాగేంద్ర కుమార్ కాదు సారీ నాగేంద్ర మోహన్ గోటెడ్డి సారీ సార్ నీ పేరు వస్తుంది ఎక్కడ కూర్చున్నా అలాగే మరి భక్త ప్రహ్లాద్ తండ్రి పేరు ఏంటి, ఆయన మనసులో కూడా ఉంటుంది ఎప్పుడు దొరుకుతారో చంపేద్దాం ఆ రకంగా అనుకోవచ్చు. కనిపిస్తా ఇక్కడ కూడా తనకి ఇచ్చాను మా మా శ్రీహరితో పోల్చాను తన్ని, నేను రాక్షసుగా పోల్చుకుంటా రాదయ్యా నాకు నేను మిమ్మల్ని అంటాం. సరే అయితే అయిన తర్వాత ఎందుకు లేదు ఏంటి అని అన్నాను, అన్ని 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 మ్యాగజైన్లు ఆ 2-3 వారాలు ఆ 2 వారాలు ఏంటి నాకు చాలా ఆశ్చర్యం, ఎక్కడతో ఎంతో ఒకటి కవరేజ్ వస్తుంది, పైగా సినిమా జరుగుతుంది కదా అని అని తర్వాత సార్ మీ మీద అలిగారంటండి ఇప్పుడు జర్నలిస్టులు, నా మీద అలగటమా, అవునండి అందరు కలిసి లోపాయి గారుగా ఒక నిర్ణయం తీసుకున్నారు మీరు కవర్ చేయకూడదని. అదేంట్రా అసలు జర్నలిస్ట్గా ఇచ్చే విలువ అంత ఇంత కాదు, ఇంతవరకు గతంలో కానివ్వండి భవిష్యత్తులో కానీ ఏ హీరో ఇవ్వనటువంటి కవర్ పేజీలు నేను ప్రత్యేకించి వాళ్ళకి ఇస్తుంటాను, నేను పెళ్లికుట్లో హ్యాంగ్ చేసినప్పుడు జ్యోతి చిత్ర అదే స్టిల్లు, సితార అదే స్టిల్లు, 2-3 రోజుల్లో వచ్చి శివరంజన్ అదే స్టిల్లు ఇలా ఉండకూడదని అంత సెన్సిబుల్గా నేను ఆలోచించి ఒకళ్ళకి ఇచ్చింది మరొక ఇవ్వకుండా వేరుగా ఇస్తాను, దానికి నేను మళ్ళీ డ్రెస్ వేసుకుని మళ్ళీ డ్రెస్ మార్చి వాళ్ళ కోసం ప్రత్యేకించి స్టిల్స్ తీసి